హాయ్ ఫ్రెండ్స్, నేను మీలక. ఎలా ఉన్నారంతా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేసేయండి. అండ్ ఈరోజు నేను ఫేస్ క్యామ్ ఎందుకు చేస్తున్నానంటే ఒక ఇంపార్టెంట్ విషయం అయితే ఉందండి. నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తున్నాను వీడియోస్. పర్సనల్ నెంబరు చాలామంది అడుగుతున్నారండి. పర్సనల్ నెంబర్ ఇస్తేనే సబ్స్క్రైబ్ చేసుకుంటాను, ఫస్ట్ పర్సనల్ నెంబర్ ఇవ్వు అనేసి అడుగుతున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అయితే నాకైతే తెలీదు, బట్ నేను పర్సనల్ నెంబర్ అయితే ఇవ్వలేనండి. అండ్ ఇంకొకటి, అలా పర్సనల్ నెంబర్ ఇస్తేనే సబ్స్క్రైబ్ చేసుకుంటాను అంటే నాకు అలాంటి సబ్స్క్రైబర్ అవసరం లేదండి. ఒకవేళ ఇన్కేస్ నా సబ్స్క్రైబర్స్ ఇంతమందే ఉంటే ఈ వీళ్ళతోనే నేను కంటిన్యూ అవుతానండి. మీరు ఇలాంటి విషయాన్ని ఎంతమంది ప్రోత్సహిస్తారో నాకైతే తెలీదు, నేనైతే ప్రోత్సహించనండి. మీరు ఎంతమందికి ఇలాంటి విషయాలు నచ్చట్లేదో, ఇది ఈ విషయం అయితే నచ్చలేదో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈరోజు నేను బ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను అండి. నా ఈవినింగ్ రొటీన్ అయితే షూట్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వీడియో మొత్తం ఎంజాయ్ చేయండి, ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ప్లీజ్ స్కిప్ చేసేసి వెళ్ళిపోండి. ఫ్రెండ్స్, ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మన ఛానల్లో సబ్స్క్రైబర్స్ చాలా తక్కువ ఉన్నారండి. నాకు నేను చేసే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ ఉంటారు కదండి, నా మన ఛానల్ని కంపల్సరీ వాళ్ళకైతే షేర్ చేయండి. లైక్ చేసి షేర్ అయితే చేయమని చెప్పండి, దానివల్ల సబ్స్క్రైబర్స్ పెరుగుతారేమో చూద్దాం. ఫ్రెండ్స్, ఇంకా బ్లాగ్ అయితే కంటిన్యూ చేసేసేయండి, నేను ఈవినింగ్ రొటీన్ షూట్ చేస్తున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అండి అందరికీ, నా సబ్స్క్రైబర్స్ అందరికీ. అండ్ ఓకే ఫ్రెండ్స్, బ్లాగ్ అయితే ఎంజాయ్ చేసేసేయండి. బాయ్, బ్లాగ్ కంటిన్యూ చేయండి, తర్వాత మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్. నేనైతే ఇప్పుడు రైస్ అయితే పెట్టేసుకుంటున్నాను. ఆల్రెడీ కడిగి నానబెట్టేసుకున్నాను రైస్ని. రైస్ కడిగి నానబెట్టేసుకుని పెట్టేసుకుంటున్నాను ఇట్లా. ఈ రైసు అయ్యే లోపల నేను చట్నీ కూడా రెడీ చేసేసుకుంటానండి. ఇది నేను బీరకాయ చెక్కు ఉంటుంది కదండి, బీరకాయ పొట్టుతో నేను చట్నీ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఫస్ట్ ఆయిల్ వేసుకుందాము. కొంచెం హైట పెట్టేసుకుని జీలకర్ర, పల్లీలు, పచ్చిమిర్చి అండి. కారానికి తగ్గట్టుగా వేస్తున్నాను నేనైతే. ఒక 6-7 వేసేసాను. కారానికి తగ్గట్టుగా వేసేసుకోండి. మొత్తం వేసేసుకుని కరివేపాకు కొంచెం 2 ml కరివేపాకు వేసుకున్నాను.
దాంట్లో నేను కడిగి ఎండబెట్టుకున్నానండి. బీరకాయ పొట్టు తీసేసి కడిగి ఎండబెట్టుకున్నాను. కొంతమంది పచ్చిగా కూడా వేస్తారు, నేనైతే కడిగి ఎండబెట్టేసుకున్నాను. ఇది మొత్తం వేసేసి కొంచెం సాల్ట్ కూడా ఇందులోనే వేసేస్తున్నా. టేస్ట్కి సరిపడగా సాల్ట్ వేసేసాను. అలానే కొంచెం చింతపండు కొంచెం నానబెట్టి పెట్టుకుని చింతపండు వేసుకుంటున్నాను. చింతపండు వేయడం వల్ల టేస్ట్ ఉంటుందండి, పుల్ల పుల్లగా బాగుంటుంది. ఈ చట్నీ ఎంతమందికి తెలుసో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అండ్ ఈ చట్నీ తెలియని వాళ్ళు ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. బీరకాయ చెక్కు చాలామంది పాడేస్తూ ఉంటారు, పాడేయకుండా ఎలా యూజ్ చేసుకుంటే మనకి చట్నీ అవుతుంది ప్లస్ టేస్ట్ కూడా బాగుంటుందండి. ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి బ్లాగ్ నచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ నేను ఇందాక చెప్పిన టాపిక్ ఎంతమంది అయితే ఎంకరేజ్ చేస్తున్నారో, ఎంతమంది అయితే ఆ టాపిక్ని సపోర్ట్ చేయరో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేసేయండి. ఓకే ఫ్రెండ్స్, అదైతే వేగిపోయింది, నేను సిమ్లో పెట్టేసుకున్నాను. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. అండ్ రైస్ అయితే కూడా మరిగిపోతుంది. ఓకే ఫ్రెండ్స్ చెప్పండి, ఎంతమంది అలా నెంబర్లు అడిగితే ఎలా ఇచ్చేస్తామండి తెలీదు. మామూలుగా ఏదో మనము యూట్యూబ్ కోసం అనేసి ఏదో ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తే మాత్రం అలా నెంబర్లు ఇవ్వలేము కదండి. లేడీస్ అయితే ఇన్ కేసు ఇష్టం ఉంటే ఇవ్వచ్చు, లేదంటే లేదు. చాట్ చేయాలనుకుంటే కూడా ఇన్స్టాగ్రామ్లో చేయొచ్చు, బట్ పర్సనల్ నెంబరు ఇస్తేనే సబ్స్క్రైబ్ చేసుకుంటాను. ఇదైతే నాకు నచ్చలేదండి, నాకు అలాంటి సబ్స్క్రైబర్స్ కూడా నాకు అవసరం లేదు. నేను ఉన్న వాళ్ళతోనే సరిపెట్టుకుంటాను, తర్వాత వాళ్ళే పెరుగుతారు. అండ్ నా సబ్స్క్రైబర్సే నన్ను సపోర్ట్ చేస్తారని నమ్మకం అండి నాకు. ఇంకా ఫ్రెండ్స్ మీకు ఎలాంటి టిప్స్ కావాలో అండ్ ఎలాంటి రెసిపీస్ కావాలో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బ్లాగ్స్ కంటిన్యూ చేయమంటే బ్లాగ్స్ కంటిన్యూ చేస్తానండి, ట్రై చేస్తాను కంపల్సరీ. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ రైస్ అయితే ఉడికిపోతుంది, నేను మళ్ళీ కలుస్తాను. నేను ఈవినింగ్ పాలు కాయటం మర్చిపోయానండి, ఇలా కొన్ని కాసు పెట్టుకుని మిగతా ఎలా వదిలేసాను, మర్చిపోయాను. చూడాలి ఇప్పుడు ఏమవుతుందో, పగిలిపోతాయో బాగుంటాయో తెలియదు. ఇంకా స్టవ్ మీద అయితే పాలు పెట్టేసుకుంటున్నాము. ఈ లోపల నేను చట్నీ కూడా నేను ఇలా వైపు పెట్టేశాను కదా, ఇదైతే మిక్సీ పట్టేసుకుంటాను. మిక్సీ పట్టేసుకుని మళ్ళీ కలుస్తాను. ఓకే ఫ్రెండ్స్, పాలు అయితే మరిగిపోయాయి, ఇది తినేసుకుని ఇప్పుడు చట్నీ నేను పోపు వేసేస్తాను. ఇలా నేను మిక్సీ పట్టేసుకున్నాను, ఇది పోపు వేసేస్తాను. ఇప్పుడు అదే పెనంలో పోపేస్తున్నా. కొంచెం ఆయిల్ వేసుకోవాలి.
శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఇవన్నీ వేసుకుని వేసుకుందాం. ఇటు సైడ్ అన్నం కూడా ఉడికిపోతుంది, రైస్ కూడా ఉడికిపోతుంది, ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఇంకొక 1-2 మినిట్స్ అయితే ఉడికిపోతుంది. దాంట్లో చట్నీ పోపు వేసేసుకుంటే అయిపోతుంది. ఫ్రెండ్స్, వ్లాగ్ బోరింగ్గా అనిపిస్తే చెప్పండి, కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. వ్లాగ్స్ కంటిన్యూ చేయమంటారో లేకపోతే బోరింగ్ అనిపిస్తుందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు వేగిపోయాయి కదా, ఎండుమిర్చి కరివేపాకు వేస్తున్నాము. కొంచెం దూరంగా ఉండి వేసుకోండి. వేగిపోయాయి, ఇప్పుడు చట్నీ మొత్తం వేసేస్తున్నాయి. ఇందులో ఇలా కొంచెం వాటర్ వేసుకుంటే అయిపోతుంది. సాల్ట్ సరిపోకపోతే ఇక్కడ చూసేసి వేసుకోండి. నాకైతే సరిపోయింది, నాకైతే సరిపోయింది సాల్ట్. మీకు సరిపోకపోతే చూసి వేసుకోండి. ఈ మొత్తం ఇలా కొంచెం 1 మినిట్స్ అలా ఉంచేస్తే హైలో పెట్టేసి దగ్గర పడిపోతుంది. మూత పెట్టుకోండి, మొత్తం స్టవ్ అంతా కూలిపోతుంది కదా, అలా తోలకుండా మూత పెట్టేసుకోండి. ఈ లోపల నాకు రైస్ అయిపోయిందండి, రైస్ అయితే రైస్ కుక్ అయిపోయింది. రైస్ అయితే నేను వాష్ చేసుకుంటాను. ఫ్రెండ్స్, ఎంతవరకు అలాగా నెంబర్లు అడగడం కరెక్ట్ నాకైతే తెలియట్లేదండి. నేనైతే ఇవ్వడానికి నాకు ఇంట్రెస్ట్ లేదు. మళ్ళీ చెప్తున్నాను, ఎవరైతే నెంబర్స్ అడిగారో వాళ్ళందరికీ మళ్ళీ చెప్తున్నానండి. నేను పర్సనల్గా అయితే ఇన్స్టాగ్రామ్ యూజ్ చేస్తలేదు, యూట్యూబ్ కోసం మాత్రమే యూజ్ చేస్తున్నాను. బై మిస్టేక్ మీకు నేను చెప్తేది ఏమైనా తప్పుగా అర్థమైంటే నాకు నన్ను క్షమిస్తారని అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ వాసేసి మళ్ళీ స్టవ్ మీద పెట్టి వాటర్ అంతా పీల్చుకుంటుందండి. చట్నీ కూడా దగ్గరకు అయిపోయింది. వాటర్ కొంచెం తక్కువ వేసుకుని వేసుకోండి. కొంచెం నేను ఎక్కువ వేసేసాను. కొంచెం తక్కువ వేసుకుని వాటర్ తక్కువ వేసుకుంటే అయిపోతుంది. ఫ్రెండ్స్ మీకు చెప్పండి, బ్లాగ్స్ కావాలంటే బ్లాగ్స్ చేస్తాను, కంటిన్యూ చేయమంటే చేస్తాను. లేదు బ్లాగ్స్ బోరింగ్గా ఉన్నాయి వద్దనుకుంటే బ్లాగ్స్ అయితే డిస్కనెక్ట్ చేస్తానండి. ఇది నా ఫస్ట్ బ్లాగ్ చేస్తున్నాను, సెకండ్ బ్లాగ్. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళింది ఒకటి, ఇది సెకండ్ బ్లాగ్. బ్లాగ్ చేయడం కూడా కొంచెం రిస్కింగే అండి, మొత్తం షూట్ చేసుకోవాలి, మొబైల్ ఇంకా చేసుకుంటూ షూట్ చేస్తూ ఉండాలి, ఇంకా మొబైల్ యూజ్ చేస్తూ
షూట్ చేయాలి కాబట్టి బ్లాగ్స్ అంటే కొంచెం కష్టమే. బట్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే నా డైలీ రొటీన్ ఏంటో మార్నింగ్ అండ్ ఈవినింగ్ చూడాలనుకుంటే కంపల్సరీ బ్లాగ్స్ చేయమంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈ బ్లాగ్ ఎంతమందికి అయితే నచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ ఈ వీడియో మీ సోషల్ మీడియాలో షేర్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ బ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చి ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ మరొక రెసిపీతో మళ్ళీ కలుస్తాను. ఇక్కడ నుండి ఫేస్ స్కాన్ చేయడానికే నేను ట్రై చేస్తానండి. కొంచెం నాకు ఫేస్ స్కాన్ చేయడానికి నాకు సైగా ఉంటుంది, అందుకనే చేయలేకపోతున్నాను. బట్ ఈరోజు నుంచి నేను ఫేస్ స్కాన్ చేయడానికి నేను ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఎంతమందికి అయితే నచ్చిందో, ఎంతమందికి అయితే యూస్ఫుల్ అయిందో, అండ్ నా ఈ బీరకాయ తొక్కు చట్నీ ఎంతమందికి అయితే నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయడం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరొక రెసిపీతో లేక బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.